ముఖ్యంగా ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ లో జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కమ్మ సామాజిక వర్గాన్ని దూషించడం బాగా ఎక్కువైపోయింది. కరోనాని కమరోనా అని చెప్పి ఎలక్షన్ కమిషనర్ ఏంటి, డిఎస్పీ ఏంటి, జడ్జి ఏంటి, ప్రతి ఒక్కరిని కుక్కపిల్ల, సబ్బుబిల్ల, కాదేది, కవిత కనరహమన్ శ్రీశ్రీ గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరిని కూడా కులం పేరుతో దూషించడం బాగా ఎక్కువైపోయింది. నా తెలికడు తను కమ్మవాళ్ళేమి సమాజ విద్రోహులు కాదే, సమాజ హితం కోసం పాటుపడే వాళ్ళే తప్ప ఈ మధ్య కాలంలో వచ్చిన కరోనా మహమ్మారిని పాలగొరటంలో కూడా ముఖ్యంగా కమ్మవారు ఇచ్చినటువంటి విరాళాలు గాని వాళ్ళు చేసినటువంటి సేవ కూడా చాలా ఎక్కువ అని చెప్పి నేను ఈ సందర్భంగా గర్వంగా చెప్తూ ఉన్నాను. ప్రతి కులంలోనూ మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. మనకి ఎవరి మీద ద్వేషం ఉంటే వాళ్ళని మనం వ్యక్తిగతంగా దూషించాలి తప్ప ఆ కులాన్ని ద్వేషించడం, ఆ కులాన్ని దూషించడం తప్పని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక మీద అలా ఎవరి మీదైనా మీకు ద్వేషం ఉంటే వ్యక్తిగతంగా దూషించాలి తప్ప కులాన్ని దూషిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అలాగే ప్రతి కులానికి సంఘాలు ఉంటాయి. ఆ కుల సంఘాలు అనేవి ఆ కులం మనుగడ కోసము, వాళ్ళ ఉనికిని చాటుకోవటం కోసం, వాళ్ళ మనుగడ కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే కమ్మ వాళ్ళకు కూడా సంఘాలు ఉన్నాయి. వారికి ఇవన్నీ వినిపించడం లేదా లేకపోతే కనిపించడం లేదా ఎందుకని మీరు స్పందించడం లేదు అని చెప్పి ఈ సందర్భంగా మేము ఆ సంఘ నాయకులను ప్రశ్నిస్తూ ఉన్నాము. కుల సంఘం అంటే ఏదో నూతన సంవత్సరం రోజు క్యాలెండర్ వేయడానికో లేకపోతే కార్తీక మాసంలో వనభోజనాలు వేయడానికో పరిమితం కాకూడదని చెప్పి ఇలా కులాన్ని దూషించినప్పుడు స్పందించాలని చెప్పి కులం వారి మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాలని చెప్పి కమ్మవారి ఐక్యతను, పౌరుషాన్ని చాటాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఉన్నాను. పొరపాటుగా ఏమైనా మాట్లాడితే మన్నించండి. ఈ వీడియో పైన మీ ప్రతిస్పందనను తెలియజేయండి.